రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. శ్వేత బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను ఒంటరిగా ఉండటం కంటే రాజ్ దగ్గరికి వెళ్ళిపోవడమే కరెక్టు. ఇప్పటికే నేను చాలా నటించి కడుపులో పొడి చేసేలా చేసి హాస్పిటల్ పాలు అయ్యేలాగా నేను చేశాను. కానీ రాజ్ నన్ను ఇంటికి తీసుకువెళ్తాడేమోనని ఇదంతా చేశాను, కానీ తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు నోరు తెరిచి డైరెక్ట్గా అడిగేస్తాను, రాజ్ ఇక్కడ ఉండాలంటే నాకు భయంగా ఉంది, మీ ఇంటికి తీసుకువెళ్ళు, కొన్ని రోజులు నీ దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని అడుగుతాను. ఏం మాట్లాడతాడో అప్పుడు తెలుసుకొని అప్పుడు ఏదోటి చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు ఇక అక్కడికి రాజ్ వస్తాడు. రాజ్ వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి రాగానే హ్యాక్ చేసుకుంటుంది. ఏంటి శ్వేత, ఇది ఇప్పుడేమైంది, ఎందుకెంత కంగారు పడుతున్నావో, కళ్ళల్లో కన్నీరేంటి అని అడుగుతాడు. రాజ్ సమయానికి నువ్వు కానీ వచ్చి నన్ను కాపాడకపోతే నేనేమైపోయేదాన్ని, నేను చచ్చిపోయేదాన్ని అని అంటే, ఛీ ఏ మాటలవి, ఈ ఫ్రెండ్ ఉండగా నువ్వు చనిపోయే పరిస్థితి నేను తీసుకొస్తానా ఏంటి అని అంటే, రాజ్ నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడ ఉంటే ఏవేవో పిచ్చి పిచ్చి కళలు, ఏదైనా చేస్తాడేమో వాడు అని నాకు భయం వేస్తుంది. నా గురించి నాకు భయం లేదు, నేను చచ్చిపోయినా నువ్వు మాత్రం కావ్యతో చక్కగా ఉండాలి, నీ సంసారం బాగుండాలి, అది నా కోరిక. నువ్వు బాగుంటే నాకు చాలు, కనీసం నా ఆత్మ అయినా శాంతిస్తుంది అని అనగానే, ఏ మాటలు శ్వేత ఇవి, ఇలాంటి పిచ్చి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు, ఇక్కడ ఉండాలంటే నీకు భయంగా ఉంది అంతే కదా, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటే, రాజ్ వద్దు, నువ్వు పెద్ద మనసుతో నన్ను ఇంటికి తీసుకువెళ్ళినా ఇంట్లో వాళ్ళందరూ అపార్థం చేసుకుంటారు, ఏమచ్చా లేని నీ మీద ఇప్పుడు నా కారణంగా మచ్చ పడుతుంది, ఆ మచ్చ ఎప్పటికీ పోదు, వద్దు రాజ్, నా గురించి ఇప్పటికే నువ్వు చాలా రిస్క్ తీసుకున్నావు, ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, ముఖ్యంగా మీ భార్యాభర్తల ఇద్దరి విషయంలో నా గురించి గొడవలు అవుతాయి, అందుకని వద్దు రాజ్, పోతే పోతాను, నా గురించి ఎవరు బాధపడద్దు అని అంటే, చూడు శ్వేత, ఈ పరిస్థితిలో నిన్నలా నేను ఎలా వదిలేస్తాను, నా భార్య కావ్య ఫ్రెండ్ అని చెప్పి తనని ఒప్పించి నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను, నువ్వు పూర్తిగా రికవరీ అయ్యేదాకా నువ్వు మా ఇంట్లోనే ఉండు కానీ అని శ్వేతతో అనగానే, శ్వేత లోపల సంతోషపడిపోతూ బయటికి మాత్రం ఇలా అంటూ ఉంటుంది, కావ్య ఒప్పుకుంటుందా, నీకు నాకు మధ్య స్నేహం ఉంది అని తెలిస్తే పాపం కావ్య ఎంతగా ఫీల్ అవుతుందో ఏమో, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోవచ్చు, అప్పుడు మీ కాపురానికి అప్పుడు ముప్పు రావచ్చు, వద్దు రాజ్ అని అంటుంది. చూడు శ్వేత, కావ్య అలా కాదు, కావ్యకి నేనంటే ఏంటో పూర్తిగా తెలుసు, కావ్య ఒప్పుకుంటుంది అన్న నమ్మకం నాకుంది, నువ్వేం మాట్లాడద్దు, తను ఒప్పుకుంటే నువ్వు రావడానికి నీకు ఇష్టమే కదా అని అనడంతో, సరే రాజ్ కావ్య ఒప్పుకుంటే వస్తాను, అంతేకాని తనని నువ్వు ఇబ్బంది పెట్టి మరీ ఒప్పించద్దు అని అనగానే, అదేం లేదు, ఈరోజే తనతో నేను మాట్లాడతాను అని రాజ్ అంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్యతో పాటు కళ్యాణ్ కూడా ఆఫీస్లో అడుగు పెడతాడు. ఇక కావ్య రాగానే శృతి, మేడం మీరు వచ్చారేంటి, నిజంగా మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, రోజు వస్తారా మేడం, మీరు డిజైన్స్ వేసి ఇలాగే నాకు ఇస్తారా మేడం అని సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, చూడు శృతి, నీ గురించి కావ్య రాలేదు, నీకు సాయం చేయడానికి అంతకంటే రాలేదు, తను వేరే పని మీద వచ్చింది, నువ్వేం తనని ఇబ్బంది పెట్టద్దు అని అంటాడు. సారీ మేడం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రాజ్ కావ్యని తన క్యాబిన్లోకి పిలుస్తాడు. ఏంటి, మొత్తానికి అమ్మని ఒప్పించి ఆఫీస్కి వస్తున్నావు, అంతకుముందేమో నేను అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెట్టి మంచి పోస్టు ఇస్తాను రా అని బ్రతిమాలితే నేను రాను అని చెప్పావు, ఇప్పుడేంటి నీ అంతట నువ్వొచ్చావు అని అంటే, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు అని అంటుంది. ఏంటో ఈ మధ్యానికి ఏమైనా గాలి పోనిందో ఏమో, పిచ్చి పిచ్చిగా ఏంటేంటో మాట్లాడుతున్నావు, అయినా అదంతా నాకెందుకులే, నువ్వు వచ్చి డిజైన్స్ వేసి ఇవ్వడం నాకు కావాల్సింది అని చెప్పి అనుకుంటాడు. ఇక తర్వాత శ్వేత గురించి ఆలోచించి, కావ్య నీతో నేను ఓ మాట చెప్పాలి, నువ్వు ఒప్పుకుంటావు అన్న నమ్మకంతో నేను నిన్ను అడుగుతున్నాను అని అంటే, దేని గురించండి అని అంటుంది.
నువ్వు ఒప్పుకుంటాను అని మాట చెప్పు, అప్పుడు నేను చెప్తాను అని అంటాడు. ఒప్పుకోను అని అంటుంది. ఇదేంటి మొండికేస్తున్నావు, ఒప్పుకో అని అంటాడు. మీరు నన్ను డిమాండ్ చేస్తే అస్సలు నేను ఒప్పుకోను, రిక్వెస్ట్ చేయండి అప్పుడు ఆలోచిస్తాను అని అంటే, ఈ రాజు తల వంచడం అనేది ఎప్పటికీ జరగదు అని అనగానే కావ్య కూడా సేమ్ ఫీలింగ్ అని అంటుంది. ఎంతైనా అవసరం నాది, నేనే ఓ మెట్టు దిగాలి అని రాజ్ మళ్ళీ తన మనసులోనే అనుకొని, కావ్య అలా కాదు, ఒక ఫ్రెండు బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండుని ఆదుకోవడం కరెక్టా కాదా అని అంటే, ఆదుకోవాలి, ఓ ఫ్రెండుని ఆదుకోవడం ఓ ఫ్రెండుగా కనీస బాధ్యతది అని అంటుంది. అయితే నా ఫ్రెండు చాలా కష్టాల్లో ఉంది, తనని ఇప్పుడు మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను, దానికి నీ సహకారం కావాలి అని అనగానే కావ్యకి ఎక్కడలేనంత కోపం వస్తుంది. డైరెక్ట్గా ఇంటికే తెచ్చేస్తాను అంటున్నారు. ఆఫీస్లో ఎలాగో వీళ్ళ రాసలీలలు సాగడం లేదని, నేను అడ్డు ఉన్నానని ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేయాలనుకుంటున్నట్టున్నారు అని అనుకుంటూ చాలా కోపంతో ఉంటుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, కావ్య ఇందాక నువ్వే కదా అన్నావు ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఫ్రెండ్గా ఒక బాధ్యత అని, ఇప్పుడు చెప్పు తనకి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, అది నా ద్వారా వస్తే ఇంట్లో వాళ్ళందరి దగ్గర బాగోదు, నీ ఫ్రెండ్ అని చెప్పు, తను నా ఫ్రెండు శ్వేత నీ ఫ్రెండ్ అని చెప్పి కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉండేలాగా నువ్వే చేయాలి, ప్లీజ్ కావ్య ప్లీజ్, ఎప్పుడు ఎవరిని నేను ఇంతలా బ్రతిమాలలేదు, ఇప్పుడు నేను బ్రతిమాలుతున్నాను, ప్లీజ్ నీ ఫ్రెండ్ అని చెప్పవా, అప్పుడే నానమ్మ తాతయ్య అందరూ ఒప్పుకుంటారు, లేదంటే ఒప్పుకోరు, నీ ఫ్రెండ్ అని చెప్పవా అని బ్రతిమాలడంతో ఇక ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వస్తుంది. ఇక కళ్యాణ్ బయట ఉంటాడు. ఏంటి వదిన చాలా టెన్షన్గా ఉన్నావు అని అనగానే, కవిగారు ఇక్కడ పూలకుండి ఉండాలి కదా, దీన్ని తీసుకువెళ్ళి రాజు నెత్తి మీద వేయాలని ఉంది అని అంటే, వదిన వదిన ఇంత కోపమా, నీ మొహల్లో కోపం ఎప్పుడూ నేను ఇంతలా చూడలేదు, అంత కోపం నీకు రావడానికి కారణమేంటి అని నేను అడగను, ఎందుకంటే అన్నయ్య చేసిన పని మామూలు పనా ఏంటి, ఏమైంది వదిన అని అంటాడు. ఆ శ్వేతని డైరెక్టు ఇంటికి తీసుకొస్తాడంట అని అనగానే, వదిన నన్ను ఆపద్దు, అన్నయ్య అని కూడా నేను చూడను, చొక్కా పట్టుకొని కడిగి పారేస్తాను అని అనగానే, కవిగారు ఇప్పటి వరకు నాకు మీరు చెప్పి నన్ను ఆపి మీరేంటి అన్నయ్య మీదకి వెళ్తానంటున్నారు, ఆయన మీదకి వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా, ఆయన నా భర్త అని అంటుంది. వదిన ఇంత మంచి మనిషికి ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది, అసలు ఆ మహాతల్లిని ఇంటికి తీసుకురావడం ఏంటి అని అంటే, ఆవిడ ఏదో కష్టాల్లో ఉందట, సాటి మనిషిగా సాయం చేస్తాడంట, కాదు కాదు ఫ్రెండుగా సాయం చేస్తాడట, దానికి నా అవసరం నా సాయం తీసుకుంటారట అని అంటే, వదిన నాకు అర్థం కావడం లేదు సరిగ్గా చెప్పు అని అంటాడు. ఏం లేదు కవిగారు, ఆ శ్వేత నా ఫ్రెండ్ అని చెప్పమంటున్నారు, తనకి ఏదో ఇబ్బంది ఉందట, ఆ ఇబ్బంది పోయే వరకు మన ఇంట్లోనే ఉంటుందట, అందుకు నేనే తనని ఇంటికి తీసుకురావాలట, ఇది ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు. ఏ భార్య అయినా ఇలాంటివి చేస్తుందా, నాకు చాలా కోపంగా ఉంది బాధగా కూడా ఉంది అని అంటే, వదిన వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదే, ఇప్పుడు ఆఫీస్కి మనం వచ్చిన కారణమేంటి, అన్నయ్యని అలాగే శ్వేతని పట్టుకోవడం కోసమే కదా, డైరెక్ట్గా ఇంటి దగ్గరే అయితే ఇంకా మన పని సులువవుతుంది, అన్నయ్యని తనని పట్టుకొని అందరి ముందు నిలబెట్టి శ్వేతని ఇంట్లో నుంచి గెంటేస్తామో, శాశ్వతంగా అన్నయ్య మనసులో నుంచి కూడా గెంటేయచ్చు, ఏమంటావు వదిన, ఈ అవకాశం అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఒప్పుకో వదిన అని అనగానే, అంతేనంటారా కవిగారు అని అంటుంది. అవును వదిన ఈ పనే చేద్దాము అని అనగానే ఇక రాజు దగ్గరికి వెళ్ళి, సరే నేను ఒప్పుకుంటాను కానీ అమ్మమ్మ గారు కానీ తాతయ్య గారు కానీ నన్ను గుచ్చిగుచ్చి అడిగితే అబద్ధం చెప్పడం నాకు రాదు కాబట్టి నిజమే చెప్పేస్తాను అని అంటే, వాళ్ళు నిన్ను గుచ్చిగుచ్చి అడగకుండా చూసుకునే బాధ్యత నాది, వాళ్ళని వేరే మాటల్లో పెట్టేసి టాపిక్ని డైవర్ట్ చేసేస్తాను, అర్థమైందా అని అనగానే కావ్య సరే అంటుంది. ఇక వెళ్ళు వెళ్ళు అని తనని పంపించేసి చాలా సంతోషంతో శ్వేతకి కాల్ చేస్తాడు. కావ్య మాత్రం కన్నీటితో అలా చూస్తూనే ఉంటుంది.
ఒకప్పుడు పూర్వకాలంలో సతి అనసూయ తన భర్త ఓ వ్యభిచారి దగ్గరికి వెళ్తాను అంటే సతి అనసూయ తనని బుట్టలో పెట్టుకొని మరి కుష్టి వ్యాధితో ఉన్న భర్తని వ్యభిచారి దగ్గరికి తీసుకువెళ్ళిందట. తన భర్త సంతోషమే తన సంతోషమని ఆ రోజుల్లో అనుకుందట. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలాగే ఉంది. ఆ మహాతల్లి అప్పుడు ఆ బాధను ఎలా భరాయించిందో ఇప్పుడు నేను కూడా ఈ బాధని అలాగే అనుభవించాల్సి వస్తుంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక స్వప్న ఇక శ్వేతకి కాల్ చేసి నువ్వు రెడీగా లగేజ్ పట్టుకొని రెడీగా ఉండు, కావ్య నేను నీ దగ్గరకు వస్తాము, నువ్వు కావ్య ఫ్రెండు అని చెప్పు, కావ్యని నేను ఒప్పించాను అని అనగానే నిజమా రాజ్ నాకు నమ్మబుద్ధి కావడం లేదు, కావ్య ఒప్పుకుందా అని అంటే మరి ఏంటనుకుంటున్నావు కళావతి అంటే పైకి పొగరుగా ఉంటుంది కానీ నేనంటే తనకి చాలా ఇష్టం, చాలా నమ్మకం, నా మాట జవ దాటదు, నేను నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది అని కావ్య గురించి చెప్తూ ఉంటాడు. ఇక రాజ్ ఫోన్లో మాట్లాడిన తరువాత కావ్యకి పుట్టింటి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి ఏంటమ్మా ఏంటి కంగారుగా మాట్లాడుతున్నావు ఏమైంది అని అంటే అమ్మ కావ్య నువ్వు అల్లుడు గారు వెంటనే రెండమ్మా అని అంటుంది కనకం. ఏమైందమ్మా నాకు కంగారుగా ఉంది, నాకు భయంగా ఉంది, చెప్పమ్మా ఎవరికి ఏమీ కాలేదు కదా అని అనగానే ఏమీ కాలేదు, ప్రస్తుతానికి అందరం బాగానే ఉన్నాము కానీ మీ నాన్నగారు ఎందుకో ఆందోళనగా ఉన్నారు, ఆయన ఎందుకో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, నిన్ను అల్లుడు గారిని చూడాలి అని అంటున్నారు, మీతో ఏదో చెప్పాలంటున్నారు అని అనగానే కావ్య గడగడ వణికిపోతుంది. ఏదో జరిగింది అమ్మ చెప్పడం లేదు అని అనుకుంటూ ఈ కంగారు పడుతూ ఉంటే ఫోన్ ఇక రాజ్ ఫోన్ మాట్లాడుతూ కావ్య వైపు చూస్తాడు. కావ్య ఆందోళనగా ఉండడంతో స్వప్న శ్వేత నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసేసి కావ్య దగ్గరకు వస్తాడు. కావ్య ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు అని అంటే నాన్నగారు అర్జెంటుగా రమ్మని చెప్పారట, ఆయన పరిస్థితి ఏదో ఆందోళనకరంగా ఉందని అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది అని అనగానే మరి చెప్పవేంటి త్వరగా పద, ఈ విషయం ఇంత లేటుగానా చెప్పేది అని చేపట్టుకొని కారు ఎక్కించుకొని ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉండగా ఇంకొక పక్కన కనకం కృష్ణమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కనకంతో కృష్ణమూర్తి ఇలా అంటాడు, కనకం నా పరిస్థితి ఏమీ బాగాలేదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని నాకు అనిపిస్తుంది, నా ప్రాణాల గురించి నాకు భయం లేదు, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేశాము కానీ ఆఖరి ఆడపిల్ల అప్పుకి నా చేత్తో పెళ్లి చేస్తానో చేయలేనో అని నాకు దాని గురించే కొంచెం కంగారుగా ఉంది, ఆందోళనకరంగా ఉంది, నా ఆరోగ్యం గుండెల్లో ఏదో తెలియని బాధ మెలిపెడుతూ ఉంది, దాని తల మీద కూడా నాలుగు అక్షింతలు పడిపోతే నాకు ఏ బాధ ఉండేది కాదు కానీ అది మగరాయిలా అలా తిరుగుతూ ఉంది. ఓ మనిషిని ప్రేమించి ఆ ప్రేమను చంపుకొని ఇప్పుడు మగరాయిలాగా తిరుగుతుంది, దాని గుండెల్లో ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను, అప్పు గురించే నా దిగులంతా, నాకు ఏమైనా పర్వాలేదు కానీ అప్పు బాధ్యత తీరకుండా ఏదైనా అయిపోతేనే నాకు మనశ్శాంతి ఉండదు అని బాధపడుతూ ఉంటే అయ్యా అంత మాట అనద్దు, నీకేం కాదు నీకేం కాదు, మేమున్నాము మేమందరం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాము, నీకేం కాదయ్యా అని అంటే కనకం ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు, పైగా చాలా రోజులుగా నా గుండెల్లో ఏదో ఇబ్బందిగా ఉంది, ఈ విషయం మీకు చెబితే నువ్వు మీరందరూ కంగారు పడతారని నేను చెప్పలేదు కానీ ఇంకా ఎందుకో నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అల్లుడిని కూతుర్ని ఎందుకు రమ్మన్నాను అంటే కావ్య అప్పుకి అక్కే అయినా కూడా తల్లిలాగా చూసుకుంటుంది, రాజు కూడా చాలా మంచివాడు, కొడుకులాగా మన కష్టాలన్నిటినీ కూడా అర్థం చేసుకొని చాలా వరకు మనకు అండదండగా నిలబడ్డాడు, ఇప్పుడు కూడా అప్పు బాధ్యత వాళ్ళకి అప్పగించాలని నాకు అనిపిస్తోంది అని అంటే ఏంటయ్యా ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతున్నారులే అని అనుకున్నాను, మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉంది, కంగారుగా ఉంది, మీకేదైనా జరగరనేది జరిగితే నేను మాత్రం ఉంటాననుకుంటున్నారా, నేను ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని మోసాలు చేసినా మీరు నన్ను భర్తగా భారం అనుకోకుండా మీరు నన్ను భరించారు, అలాంటి మీరు లేకపోతే నేను మాత్రం ఉంటాననుకుంటున్నావా
అని అంటే కనకం అంత మాట అనద్దు అని కనకం కన్నీరు తుడుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోపు కావ్యరాజ్ ఇద్దరు కారులో వస్తూ గుమ్మం ముందు ఆగడంతో అయ్యా ఇప్పుడు ఈ విషయం అమ్మాయికి తెలిస్తే కంగారు పడిపోతుంది అని అంటే చూడు కనకం నేను చెప్పను చెప్పే విధానంలో చెబుతాను నువ్వు కూడా ఏం చెప్పొద్దు నాకేదైనా జరిగిపోతుందేమోనని కావ్య ముందే కంగారు పడిపోతుంది పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అంటాడు. ఇక కావ్య పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా ఎందుకు రమ్మన్నావు నాకు చాలా కంగారుగా ఉంది నీకు బాగానే ఉంది కదా ఆరోగ్యం నాన్న మీకెలా ఉంది మీరు బాగానే ఉన్నారు కదా పెద్దమ్మ ఏది అప్పు ఏది అని కంగారు పడుతూ ఉంటే రాజు కూడా కంగారు పడతాడు. అమ్మా ఏం కాలేదు నువ్వు కంగారు పడద్దమ్మా అందరం బాగానే ఉన్నాము అని కనకం అంటుంది. ఇక తరువాత రాజుకి మాత్రం కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. కావ్యతో అయితే చెప్పడం లేదు కానీ ఆయనకి ఏదో బాధ దిగులైతే ఉంది అని అనుకొని కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకొని మామయ్య గారు మీరు దేని గురించో కంగారు పడుతున్నట్టున్నారు ముందిలా కూర్చోండి ఈ వాటర్ తాగండి అని ఇస్తాడు. బాబు నువ్వు ఇలా మా ఇంటికి వచ్చి మాకు మర్యాదలు చేయడం ఏంటి బాబు అని అంటే మామయ్య గారు మీరు ఏదో ఇబ్బందిలో ఉన్నారని నాకు అర్థమవుతుంది చెప్పండి పర్వాలేదు చెప్పండి మీరు ఏ దేని గురించి దిగులు పడద్దు ఆందోళన పడద్దు అని అనగానే బాబు నాకు ఆరోగ్యపరంగా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఈ విషయం నాకు ఇంతకు ముందు ఎప్పుడు అనిపించేది కాదు ఈ మధ్య కాలంలోనే నాకు అనిపిస్తుంది గుండెల్లో ఏదో తెలియని బాధ ఏందో ఏదో ఆందోళన నా బాధ అంతా నా గురించి కాదు కావ్యకి స్వప్నకి పెళ్ళిళ్ళు చేసి పంపించాను నా బాధంతా నా చిన్న కూతురు అప్పు గురించే అది పెళ్ళి గిల్లి లేకుండా మగరాయిళ్ళగా తిరుగుతుంది అలాంటి ఆడపిల్లని పెళ్ళి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు దాన్ని ఓ ఇంటి దాన్ని చేయలేకపోతున్నాను అన్న బాధ నాకు ఉంది నా గుండెల్లో ఆ బాధే మెలిపెడుతుంది ఏ క్షణంలోనైనా నాకేదైనా జరగరనిది జరిగితే దాన్ని ఓ ఇంటి దాన్ని చేసేది ఎవరు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ తండ్రికి అది ఏదో పని చేస్తూ చేదోడు వాదోడుగా నిలబడి ఓ కొడుకులాగా నిలబడింది. కావ్య తరువాత అప్పునే నాకు ఎంతో సాయంగా ఉంది అలాంటి తనకి నేను ఏమీ చేయలేకుండా చనిపోతానేమోనని అని అనగానే ఇక కావ్య ఏడుస్తూ తండ్రి నోటిని చేతితో అడ్డం పెడుతుంది. నాన్న ఇలాంటి మాటలు మాట్లాడద్దు మేమందరం ఉన్నాము మీరొక్కరే ఇంత బాధపడద్దు చెల్లికి పెళ్లి చేసే బాధ్యత మీ ఒక్కరిదేనా మాకు మాత్రం లేదా అని అంటుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు అవును మామయ్య గారు అప్పుకి పెళ్లి చేసే బాధ్యత మేం తీసుకుంటాము మీరు ఇక్కడ నుంచి ఈ విషయం గురించి మర్చిపోండి అయినా మీకేం కాదు మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రేపు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేయించి మీకు మందులు ఇప్పిస్తాను మీరేమీ దిగులు చెందద్దు పెళ్ళిళ్ళైపోతే మాత్రం తల్లి తండ్రి వద్దా చెప్పండి పెళ్ళి కాగానే వాళ్ళ బాధ్యత అయిపోయింది మేమేమైపోయినా పర్వాలేదు అని అనుకోవద్దు పిల్లలకి తల్లిదండ్రి ఎప్పుడు ఉండాలి అప్పుడే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మిమ్మల్ని నేను కాపాడతాను అప్పు బాధ్యత కూడా మేం తీసుకుంటాము ఓ మంచి అబ్బాయిని తీసుకొచ్చి అప్పుకి దగ్గరుండి పెళ్లి జరిపించే బాధ్యత మాది మీరు నిశ్చింతగా ఉండండి మీకు నేను మాటిస్తున్నాను అని చెప్పి కృష్ణమూర్తి చేతిలో చెయ్యి వేసి రాజ్ అప్పు పెళ్లి బాధ్యత మేం తీసుకుంటాము మీరు భయపడద్దు అని చెప్పడంతో కావ్య కూడా రాజ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి కావ్యని ఓ పక్కన రాజుని మరో పక్కన చేతితో తీసుకొని గట్టిగా పట్టుకుంటాడు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా శివుడు పార్వతి నా ఇంటికి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చినట్టు అభయాన్ని ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఏ బాధ లేదు నిజంగానే గుండెల్లో ఉన్న బాధ అంతా పోయింది ఏ మై చేశారో ఏ మంత్రం వేశారో తెలియదు కానీ మీ ఇద్దరిని ఇలా చూడగానే అర్ధనారీశ్వరుని చూసినట్టు అనిపించి నా మనసులో ఉన్న బాధ అంతా పోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం బాబు నా కావ్య పడ్డ కష్టాలకి తను చేసిన కష్టానికి దేవుడు మంచి భర్తని తనకి ఇచ్చాడు అని చెప్పేసి కృష్ణమూర్తి మెచ్చుకుంటూ ఉంటాడు. సరే కానీ రేపు మీరు రెడీగా ఉండండి 10:00 మిమ్మల్ని నేను
తెలిసిన హాస్పిటల్ ఉంది, అక్కడికి నేను తీసుకువెళ్ళి మీ కన్ని టెస్టులు చేయిస్తాను, ముఖ్యంగా మీ గుండె టెస్టులు అన్నీ చేయిస్తాను, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తెలిసిపోతాయి అని అంటాడు. ఇక కావ్య రాజ్కి థ్యాంక్స్ చెప్తుంది. నిజంగా మీరు నా భర్తగా రావడం నా అదృష్టం అండి. నాకు నా పుట్టింటి వారికి కష్టం వచ్చిన ప్రతిసారి మీరు సాయం చేస్తూనే ఉన్నారు. మీరు సాయం చేయకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా చాలాసార్లు మీరు సాయం చేశారు. మిమ్మల్ని చూడగానే నాకు అన్నతండ్రి కష్టమంతా పోయింది. నిజంగా మీకు థ్యాంక్స్ అండి అని అనడంతో, ఏ కళావతి, ఇంత మాత్రం దానికే థ్యాంక్స్ గింగ్స్ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావేంటి? ఇక్కడికి మనం వచ్చిన పని అయిపోయింది. ఆ మగరాయుడు ఎక్కడా? ఆ మగరాయుడికి పెళ్లి చేసే బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి ఇక నుంచి అప్పుతో టచ్లోనే ఉండాలి మనం అని అంటాడు. సరే పద, మన కోసం ఓ వ్యక్తి ఎదురు చూస్తుంటారు కదా, మర్చిపోయావా అని అనడంతో కావ్యకి అప్పుడు శ్వేత గుర్తొస్తుంది. ఇక తల్లిదండ్రికి ఎన్నో యోగక్షేమాలు చెప్పి అక్కడి నుంచి బయటపడుతూ ఇక కావ్య కారులో వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. జీవితంలో ఓ మనిషికి ఏదైనా ఒక అపురూప వస్తువు దొరికినప్పుడు దానిని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు. అలాంటి వస్తువే నా వ్యక్తిని నేను ఎప్పుడూ కూడా శ్వేతకి అప్పగించను. నా భర్తని నేనే దాచిపెట్టుకుంటాను. అంతేకాని ఏ కారణం చేత కూడా శ్వేతకైతే అప్పగించను. నా భర్త చాలా విలువైన వ్యక్తి. ఏది ఏమైనా ఇంటికి ఇప్పుడు శ్వేత వస్తుంది కదా, ఇంటికి వచ్చాక తన గురించి పూర్తిగా తెలుసుకొని నా జీవితంలో నుంచి ఆయన జీవితంలో నుంచి శ్వేత పూర్తిగా వెళ్ళిపోయేలాగా నేనే చేస్తాను. అంతేకాని నా భర్తని మాత్రం నేను దూరం చేసుకోను అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత శ్వేత దగ్గరికి వెళ్ళి శ్వేత లగేజీని కారులో ఎక్కేస్తాడు. కోపంగా కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత శ్వేత దగ్గరికి వచ్చి, హాయ్ కావ్య, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేశానా అని అంటే, డిస్టర్బ్ చేశానా అని మెల్లగా అంటావా, మామూలుగా చేయలేదే. నిన్ను ఇంట్లో నుంచి గెంటేయకపోతే నా పేరే కావ్య కాదు, ఇంట్లో నుంచే కాదు నా భర్త మనసులో నుంచి కూడా నిన్ను గెంటేస్తాను అని అనుకుంటూ ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక తర్వాత శ్వేతని తీసుకొని ఇంటి దగ్గరికి వస్తాడు రాజు. కావ్య చెవిలో ఇలా అంటాడు, కావ్య నేను కారు దిగిపోయి లోపలికి వెళ్తాను, నువ్వు శ్వేత చేపట్టుకొని రా, అప్పుడే నీ ఫ్రెండ్ అంటే నమ్ముతారు అని అనగానే సరేనండి అని అంటుంది. ఇక ముందుగా రాజ్ అలా లోపలికి వెళ్ళిపోతాడు. శ్వేతని తీసుకొని కావ్య లోపలికి వస్తూ ఉండగా ఇందిరాదేవికి అనుమానంగా అనిపించి, ఆగు కావ్య అని అంటుంది. అమ్మమ్మగారు అని అంటే, అమ్మమ్మనే, ఏంటి ఎవరు, తను చేతిలో లగేజీ కూడా ఉంది అని అనగానే, అమ్మమ్మగారు తను శ్వేత నా ఫ్రెండు, తనకి కొంచెం అనారోగ్యంగా ఉంది, ఇంట్లో ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటుంది, దానివల్ల మానసికంగా ఇబ్బంది పడుతుంది, కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటే తనకి ఇబ్బంది పోతుంది, అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటే, తీసుకొచ్చే ముందు పెద్దవాళ్ళం ఒకళ్ళు ఉన్నాము, మా పర్మిషన్ తీసుకోవాలని, ఆ మాత్రం తెలీదా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక శ్వేతని చూసిన అపర్ణ శ్వేతని గుర్తుపడుతుంది. నా కొడుకు తను అంతకుముందు గుడి దగ్గర మాట్లాడుకున్నారు, నా కొడుకు తనని ప్రేమిస్తున్నట్టు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు కావ్య ఫ్రెండ్ అని ఇంటికి తెస్తుందేంటి, మొత్తానికి ఏదో ఉంది తెలుసుకోవాలి అని అనుకుంటూ ధాన్యలక్ష్మి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తన భర్త ఒప్పుకుంటే చాలు అని చెప్పి, రాజ్ తను రావడం నీకు ఇష్టమేనా అని అంటే, ఇష్టమే మమ్మీ, కావ్య నా పర్మిషన్ తీసుకుంది, నేను ఒప్పుకుంటేనే తనని ఇంటికి తీసుకొచ్చింది, పిన్ని నా పర్మిషన్ లేకుండా కావ్య తనని తీసుకురాలేదు అని అనగానే, తనొప్పుకుంటే ఇక నేను చేసేదేముంది అని ధాన్యలక్ష్మి ఊరుకుంటుంది. ఇక తర్వాత శ్వేతని లోపలికి తీసుకువెళ్తుంది. శ్వేతకి ఒక రూమ్ చూపిస్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళి బట్టలు కూడా అక్కడే పెట్టేసి బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చేసి ఓ చోట కూర్చొని ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ తన దగ్గరకు వస్తాడు. వదిన, నిజంగా నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను, ఏ ఆడదానికైనా ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా,
కళ్ళ ముందు భర్త ప్రేమించిన ప్రియురాలు కళ్ళ ముందు ఉండడం, పైగా ఒకే ఇంట్లో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా నీ గుండె నిబ్బరానికి మెచ్చుకోవచ్చు వదిన అని బాధపడుతూ ఉంటే ఏం చేయమంటారు కవిగారు? ఆయన ఇష్టప్రకారం నడుచుకోవడమే నా ధర్మం కదా. ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఒప్పుకున్నాను. కానీ ఈ ఇంట్లో తనుంటే నాకెంత కష్టంగా ఉందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని ఏడుస్తూ ఉంటే ఇక అపర్ణ వీళ్ళిద్దరు మాటలు విని అర్థం చేసుకుంటుంది. కావ్య ఎంతో బాధతో ఉంది, పైకి ఏమీ బాధ లేనట్టు నటిస్తుంది. రాజ్కి తనంటే ఇష్టమని తెలుసుకొని తనని ఇంటికి తీసుకొచ్చింది. నిజంగా కావ్య గొప్పది అని ఎప్పుడు అత్తయ్య గారు అంటూ ఉంటారు. తను గొప్ప మనిషి కాదు అని ఎప్పుడూ నేను అనుకునేదాన్ని, కానీ ఈ విషయంలో తనెంత గొప్పదో అర్థమవుతుంది. ఇలాంటి విషయాల్లో ఎంతో సహనం ఉంటే తప్ప ఇలా చేయలేరు అని చెప్పి అపర్ణ కావ్య దగ్గరికి వస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఇంట్లో ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది